हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल एसपी चिल्ड्रन वर्ल्ड इट्स मी पार्वती मैडम कोब्बरीकाय चेडिपोते लेदा कुल्लिपोते शुभमा अशुभमा भक्ति उन्न प्रति ओक्करू एदो ओक समयंलो कोब्बरीकाय कोट्टे उंटारू इक देवालयं पोयिन प्रतिसारी कोब्बरीकाय कोट्टेवारु चाला मंदी उंटारू అయితే గుళ్ళో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అయితే ఇది మంచిదా చెడ్డదా అనేది చాలా మందికి సందేహం. పెద్దలు పండితులు చెప్పిన వివరాలు తెలుసుకుందాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటా, ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనార్థమా? కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటా, ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనార్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం? ఎప్పుడు ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. మీరు అనుకున్నంత అపచారం ఏమీ లేదు, అసలు భయపడాల్సిన పనే లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసి ఉండాలి, అప్పుడే అది అడ్డంగా చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వల్ల మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతుంటుంది. ఇలా పగలటానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవటం ఒక కారణమైతే మానసిక పరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది. ఒక్కోసారి కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది. ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం ఉంది. పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషము ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి. వాహనాలు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టేనే అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు కానీ పువ్వు కానీ ఆకు కానీ ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను చెప్పారు. భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తారు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.